హాయ్, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. మనతో పాటు ఇవాళ ఉన్న గెస్ట్ ముక్క శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర జనసేన సీనియర్ నాయకులు, అలాగే ఆంధ్ర గోల్డ్ మెన్గా ప్రసిద్ధి చెందిన ముక్క శ్రీనివాసరావు గతంలో 2019లో కూడా పార్లమెంట్, విజయనగరం పార్లమెంటుకు జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అత్యంత ఇష్టపడే నాయకుల్లో ఉత్తరాంధ్రలో ముక్క శ్రీనివాసరావు గారు ఒకరు. అంటే అనేక సభల్లో ముక్క శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తావన కూడా చేసిన సందర్భం. అది ఇవాళ మనతో పాటు ముక్క శ్రీనివాసరావు గారు ఉన్నారు. ముక్క శ్రీనివాసరావు గారిని ఇవాళ నేను పిలవడానికి ప్రధానమైన రీజన్ పవన్ కళ్యాణ్ మీద రెక్కీ నిర్వహించారు అని చెప్పి చెప్తున్నారు. మొట్టమొదటిగా అక్కడికి వెళ్ళి పరిశీలించిన వ్యక్తి, అక్కడికి వెళ్ళి పరామర్శించిన వ్యక్తి. సో ముక్క శ్రీనివాసరావు గారు ఏం గమనించారు ఒకసారి ముక్క శ్రీనివాసరావు గారితో మాట్లాడదాను. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. శ్రీనివాసరావు గారు, రెక్కీ నిర్వహించారు, పవన్ కళ్యాణ్ మీద హత్యాయత్నం జరుగుతోంది, కుట్ర జరుగుతోంది అనేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. ప్రథమంగా మీరెళ్ళి అక్కడున్న పరిస్థితులు మీరు పరిశీలించారు, అలాగే సెక్యూరిటీ వాళ్ళతో కూడా మాట్లాడారు. ఏంటి మీ అబ్జర్వేషన్? అబ్జర్వేషన్ ఏంటంటే, మాకు టీవీలో స్ట్రోలింగ్ వచ్చింది, వెంటనే వచ్చింది. కొంచెం నాకు అన్ని రకాల వనరులు సహకరిస్తే కనుక ఇమీడియట్లీ నైట్ బయలుదేరి వచ్చేయడం జరిగింది. మా అభిమాన్ నాయకుడి మీద దాడి అంటే మేము తట్టుకోలేం కదా, ఆయన దేవుడిగా ఆరాధిస్తాం మేము. వెంటనే కనుక్కొని సెక్యూరిటీతో మాట్లాడితే ప్రస్తుతానికి అయితే అక్కడ పెద్ద ఇబ్బంది ఏం లేదు. అంతా సార్ అంత వచ్చి పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. గుజరాత్ నుంచి ఒక వెహికల్, రెడ్డి సామాజిక సంఘం ఏదో చైర్మన్ అని చెప్పేసి కార్పొరేషన్ అని చెప్పి ఒక వెహికల్ వచ్చింది. చూసి చాలా ఆర్గ్యుమెంట్ కూడా చేశారు, అక్కడ కావాలని గొడవ తెచ్చుకున్నా సెక్యూరిటీతో కూడా. వెంటనే వాళ్ళు ఎప్పుడైతే పోలీసులు కొట్టడం తీసుకెళ్ళడం, నెక్స్ట్ మా సెక్యూరిటీ కూడా కొంచెం పెంచుకోవడం జరిగింది. అంటే నిజంగా రెక్కీ నిర్వహించారా, ఇదేమన్నా కొంచెం ఎవరో ఆకతాయి మూక చేసిందా, లేకపోతే వ్యూహాత్మకంగా చేసిన పనే? లేదండి, ఇది రాజకీయ కుట్ర అండి, కుట్రలో భాగమే. ఆయన అంతమంది వచ్చాలని గత వైజాగ్ మీటింగ్ నుంచి కూడా స్టార్ట్ అవుతూనే ఉందండి. అక్కడ వైజాగ్లోనే ఎంతమంది వద్దామని ప్లాన్ చేశారు. కొంతమంది సంఘ విద్రోహ శక్తులు అందరినీ గడిపి మా పార్టీ మా కార్యకర్తలు కలిపారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అక్కడ అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఎయిర్పోర్ట్ నుంచి. ఇప్పుడు అంటే అక్టోబర్ 15 15 జరిగినప్పటి నుంచి స్టార్ట్ అయింది. లైట్లు ఆగిపోయారు, వైర్లు పీకేయటం, స్టే ఆయన రెచ్చగొట్టడం, రకరకాల చిత్రాలు చేశారు. కానీ ఏదో ఆయన పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఆవేశపడకుండా చాలా జాగ్రత్తగా సావధానంగా తగ్గారు, మమ్మల్ని కూడా తగ్గించారు, గౌరవించారు, చట్టానికి గౌరవించబడి ఆగింది. మేమేదో ఆయన పిలుపు మరి మేము రెచ్చిపోతాం, గొడవలో వీళ్ళు కలిసిపోయేదని చేసేద్దాం అనుకున్నారు. ఆయన తీసేస్తామని చూస్తున్నా సార్, ఒక మంచి వ్యక్తి ప్రజానాయకుడిని ఎదగనీయకూడదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అతి గట్టిగా నిలదీసి పోరాడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అడ్డు తెలిగిపోతే దీనికి అడ్డు ఉండదు. ఆ రకంగా ప్లాన్ చేసి ఇలాంటి వ్యక్తిని తగ్గించాలి. ఎందుకంటే 2024లో కంపల్సరీ ఇంటికి పంపించేస్తారు వైఎస్ఆర్సీపీని. ఈ సమయంలో ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్లేదు, పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిని అయితే ఈ భూమి మీద ఉండకూడదు అనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళంతా కూడా.